హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం జపాన్లోని క్యోతోలో ఉన్నామండి. క్యోతో అనేది జపాన్లోని మోస్ట్ పాపులర్ సిటీ అన్నమాట. టోక్యో ముందు జపాన్ క్యాపిటల్ క్యోతోనే. సో క్యోతో ఈజ్ అ మోస్ట్ పాపులర్ టూరిస్ట్ స్పాట్ అన్నమాట జపాన్లో. అసలు క్యోతో ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ అండి. సో ఇప్పుడు మనం క్యోతోలో అసలు ఏమేమి చూడబోతున్నామో చూపిస్తాను. సో ఇదండి క్యోతో, మిట్ట మధ్యాహ్నం రెండింటికి క్యోతో సిటీ. ఇవాళ మనతో పాటు మా ఫ్రెండ్ అవన్ షేక్ ఇస్ హియర్ విత్ అస్. ఇంకా వెనకాల ఇంకా వస్తున్నారు ముగ్గురు. ఇక్కడ దగ్గరలో చాలా టెంపుల్స్ ఉన్నాయండి మనకి. ఒక 1-2 కిలోమీటర్ వాకింగ్ డిస్టెన్స్లోనే చాలా టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. చాలా పీస్ఫుల్ సిటీ అన్నమాట క్యోతో అనేది. మీ ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే, వరల్డ్ వార్ 2లో యుఎస్ వాళ్ళ మొదటి టార్గెట్ క్యోతో సిటీయే. కానీ క్యోతో సిటీకి ఉన్న గొప్పతనంని వాళ్ళు గమనించి క్యోతోని లిస్ట్లోంచి తీసేసి క్యోతో బదులు నాగసాకిని యాడ్ చేశారు. సో ఇది వరల్డ్ వార్ 2 స్టోరీ. సో ఇప్పుడు అదే హిస్టారిక్ సిటీలో ఉన్నాము. సో మ్యాక్సిమం మనం ఎంత కవర్ చేయాలో అంత కవర్ చేద్దాం ఈ 2 డేస్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏదో ష్రైన్ ఉంది పెద్దది ఎంట్రీ. బట్ చూసినట్లయితే క్యోతో సిటీ మొత్తం మనకి ఇట్లానే కనిపిస్తుంది, బ్యూటిఫుల్గా పల్లెటూరు. సో ఇదండి యసాకా ష్రైన్ క్యోతోలో. చాలా వన్ ఆఫ్ ద పాపులర్ ష్రైన్ ఇది. చాలా ష్రైన్స్ ఉన్నాయి క్యోతోలో. అండ్ మిట్ట మధ్యాహ్నం మనకి ఇట్లా ఉంది పరిస్థితి. ఇక్కడ అందరు ఫోటోలు దిగటం. నేను ఇక్కడ చూసినట్లయితే చాలా మంది ట్రెడిషనల్ జపనీస్ డ్రెస్సెస్, ఇవి కిమోనో ఇంకా యుకాతా అంటారు. సో చూసినట్లయితే అందరూ ఇవే వేసుకుని వస్తారనమాట. దిస్ ఇస్ ఆల్ ష్రైన్. చూద్దామండి నోపులు ఎట్లా ఉందో. చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ రావటం. ఓల్డ్ కరెన్సీ కిత్ని సాల్ కా ఓల్డ్ వన్స్ ఎన్న 1000 10,000 yen. ఓకే కురే కోయిన్ చూసినా దిస్ ఇస్ ఓల్డ్ కాయిన్స్ 100 yen. ఓల్డ్ 100 yen కా కాయిన్స్ ఇక్కడ. సో ఇక్కడ మనకి చాలా పురాతనమైన కాయిన్స్ ఉన్నాయి. సో ఇవ్వండి ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్, ముత్యాలు, బ్రేస్లెట్స్ అట్లాంటివి పెట్టారు ఇక్కడ. సో ఇదండి మెయిన్ టెంపుల్ ఇక్కడ. ఇక్కడ లైన్ కట్టి గంట మోగిస్తున్నా. అక్కడ మనం కూడా మోగిద్దాము. How are you feeling the temples in Japan different from India? ఇక్కడ మనకు గమనించినట్లయితే జపాన్లోని టెంపుల్స్ చాలా విశాలంగా ఉంటాయి. అంటే చాలా ఏరియా అలొకేట్ చేస్తారన్నమాట గుడిలకి. ఎక్కడ టెంపుల్ ఉన్నా చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఇక్కడిక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇదే దిగో, ఇక్కడ ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంది, అక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది. కానీ చూసినట్లయితే ద ఏరియా ఇస్ వెరీ లార్జ్. ఇలాగా మనకి జపాన్లో అన్ని టెంపుల్స్లోనూ ఇంత పెద్ద విశాలంగా ఉంటుంది అన్నమాట. సో ఇదండి ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ. సో అమన్, హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ టిల్ నౌ? ఈ పెహలా ఎక్స్పీరియన్స్ హై తుమారా క్యోతో కా? అండ్ దిస్ ఇస్ అ ష్రైన్ వీ కేమ్ టు, యసాకా ష్రైన్. సో తేరా ఫీలింగ్స్ క్యా హై? I think the place is it defines the culture of Japan. Yeah. And it also defines the diversity of belief in Japan. Right. So you get to experience about the culture and maybe the religious perspective of the Japanese people. Right. Because most of the Japanese people do not follow, they claim they do not follow religion,
but some of them actually care about it. Yeah. So here you see how much they care about it. And that's true. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం చేస్తారంటే అండి, మా ఫ్రెండ్స్ కూడా వ్లాగ్ చేస్తాం అంటున్నారు. వీళ్ళకి తెలుగు రాదు, సో ఇంగ్లీష్లో చేస్తారు అంటున్నారు. సో నేను కెమెరా వీళ్ళకి ఇచ్చేస్తున్నాను, వీళ్ళు ఏం చేస్తారు ఏం మాట్లాడతారో చూద్దాం. అసలు చాలు కరో జో బోల్నా హై బోల్ దో. హే గాయ్స్, సో వి ఆర్ ఇన్ యాకసాకా ష్రైన్ అండ్ యాజ్ యూ కెన్ సీ దట్ దిస్ ప్లేస్ షోస్ అ లాట్ ఆఫ్ కల్చర్ ఆఫ్ జపాన్ అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద జపాన్ యూ వోంట్ ఫైండ్ traditional places like this because Kyoto is mainly the hub of such places. You can see temples and the architecture of these places are very traditional. So over here you can see that these are some traditional architectures over here depicting something which we are yet to explore. As you can see that in India when you visit such places you always have a guide with yourself who will tell you certain things. But in Japan, it's not much of a culture to have a guide on your side. So it's kind of difficult to know the exact details of everything. But yes, of course, you can read it up and know from the locals that what is this place all about. Do you mind if I... So this place is, guys, Biono Kamisawa. Yes. This place is Biono Kamisawa and some locals helped us out to know what is this place, and you can always read it up on the internet. I'll just show you around. So thank you. Arigato gozaimasu. So isn't it Utkarsh? He is my classmate anmata. So Utkarsh, how was your first vlogging experience? It was pretty good. I know that I didn't do very well, but no, of course in the upcoming vlogs we can add, you can improve, you know, you can get experience. And I have a senpai over here. Senpai and sensei and teacher and nen teacher anta. సో కొంచెం ముందుకు వస్తే అండి మనకి ఇక్కడ ఇట్లా ఉంది చిన్న కొలను చూద్దాం కొంచెం కహా బహుత్ ఫిషెస్. సో ఇదండి ఇక్కడ పరిస్థితి, ఇది ఓన్లీ చేపలు కొంచెం చిన్న కనిపిస్తున్నాయి. వైట్ పిజన్ అండ్ అక్కడ ఫోటోషూట్ అవుతుంది బ్రిడ్జ్ మీద, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అక్కడ చూసినట్లయితే మొత్తం కొండలు చెట్లు మొత్తం గ్రీనరీయే, చాలా బ్యూటిఫుల్ లొకేషన్. అక్కడ చూసినట్లయితే పూజ ఇస్తున్నాడు రంజన్. సో అమన్, వాట్ ఆర్ యూ టేకింగ్? ఐఎమ్ టేకింగ్ వన్ మిల్క్ సోర్స్ అండ్ వన్ చీజ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే. సో ఇదండి ఇక్కడ చిన్న ఐస్ క్రీమ్ సెంటర్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ జ్యూసెస్ ఉన్నాయి, సోడా ఇంకా బియర్ అన్నంతా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ కొంచెం బడ్జెట్లో కొనాలనుకుంటే ఇట్లా వెండింగ్ మెషిన్ దగ్గర 100 ఎన్లో కొంటాం ఎక్కువ డ్రింక్స్. థ్యాంక్స్ అమన్ ఫర్ ఇనిషియేటింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్. థ్యాంక్ యూ. సో ఇదండి మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చాయి, చికెన్ అండ్ చాక్లెట్ మిల్క్, లెమన్, ఈ క్యా హై పీచ్ హైనా కుచ్ నేచురల్ వాటర్. అండ్ ఇక్కడ ఒక లుక్ ఇస్తున్నాడు అభిజిత్. ఈ టెంపుల్ నుంచి మనకి ఇంకొక ప్లేస్ ఉందండి, క్యూతో మొత్తం గుడిలే, మొత్తం కల్చరే. సో ఇక్కడ నుంచి ఒక 800 meters దూరంలోనే మనకి ఇంకొక గుడి ఉంది. ఆ గుడి ఏంటో, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు మధ్యాహ్నం 3:30 అయింది, కొంచెం స్నాక్స్ అవి తిని బయలుదేరామన్నమాట. నడక మనం ఇంకో 4 kilometers చేయాలి ఇదే దారిలో. సో మెల్లగా అన్ని చూస్తూ వెళ్దాం. కేసే లగ్ రా క్యూతో కి గలియా, కాఫీ అచ్చా లగ్ రా బస్ థోడా ధూప్ కా ముజే. హా కొంచెం ఎండ ఉందండి ఇక్కడ, ఇప్పుడు 4 అయింది మధ్యాహ్నం. సో కొంచెం తగ్గుతుంది మెల్లమెల్లగా, లేకపోతే బ్యూటిఫుల్ అనమాట ఈ వీధులు నడవటం. ఇక్కడ చూసినట్లయితే అండి హిస్టారికల్ క్యూతో మొత్తం వుడ్ తోటి కన్స్ట్రక్షన్, ఎన్నేళ్ల ముందు చేశారో ఇవన్నీ. సో ఈ చిన్న సందులో ట్రాఫిక్ జామ్. ఓ స్ట్రీట్స్ చూసినట్లయితే చాలా వరకు ట్యాక్సీసే ఉన్నాయండి, ఎందుకంటే టూరిస్ట్స్ అందరూ ట్యాక్సీస్లోనే వస్తాను ఇక్కడ. సో ఇది రెండో గుడి యొక్క దారి. చూసినట్లయితే అరే అరే రిక్షాల్లో చాలా మంది కనిపిస్తారు ఇక్కడ. ఓ వీటిని పగోడా అంటారు. సందుల నుంచి బయటకు వస్తే ఇట్లా వ్యూ అనమాట ఇక్కడ. వావ్ బ్యూటిఫుల్ ఇదండి మొత్తం స్ట్రీట్ వ్యూ. టెంపుల్ దిస్ ఈస్ ద టెంపుల్. ఇక్కడ నుంచి మూడో గుడికి వెళ్తున్నాము,
ఫైనల్ డెస్టినేషన్ అన్నమాట ఇవాళ. సో ఇక్కడ చూసినట్లయితే చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే మనం గుడి దగ్గరకు వచ్చేసాము. క్యూతోలోని వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్లేసెస్ ఇక్కడ చూసినట్లయితే అండి. రెస్టారెంట్స్, ఓహో వ్యూ హే, వా చూడండి ఫైనల్లీ వచ్చేసాము. వా దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్యూతో. ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ. చూడండి స్టార్టింగ్ మనకి డ్రాగన్. సో ఇదండి ఫైనల్లీ మనం పైకి వెళ్తున్నాము, ఆఖరి స్టాప్ ఇవాళ, ఆఖరి స్టాప్ కియో మిజు దగ్గర. ఇంక అందర్ సే జానా, సో ఇదండి ఫైనల్ లొకేషన్. ఇక్కడ లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా వస్తున్నాయి, సో ఎక్కడ ఎండ్ అవ్వ మాకు తెలియట్లేదు. ఓ దేర్ ఇస్ దిస్ ఎంట్రన్స్ ఫ్రీ హియర్, ఎంట్రీ టికెట్ అండి ఫైనల్ గుడి దగ్గరికి వెళ్ళడానికి 400 yen. సో మేము తీసుకున్నాము ఒక టికెట్, సో నేను ఉత్కర్ష్ వెళ్తున్నాము 400 yen. సో ఇది మన ఎంట్రన్స్ అనమాట గుడిలోకి, ఫైనల్ ఎంట్రన్స్. వెనకాల చూసినట్లయితే మొత్తం చెట్లు కొండలు, ఇక్కడ హిస్టరీ ఉందండి దీనికి. సో ఇది వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్, హిస్టారిక్ మాన్యుమెంట్ అనమాట ఈ ఏరియా. కియా మిజు దిరా దీని పేరు, అండ్ మొత్తం హిస్టరీ రాశారు ఇక్కడ దీనికి. వెన్ వాజ్ ఇట్ కన్స్ట్రక్టెడ్? 778 AD కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని. ఇదండి ఫైనల్లీ మనం ఇక్కడ రీచ్ అయ్యాము. చాలా బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఇది, కొండల మీద చాలా హై ఆల్టిట్యూడ్లో నుంచి ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇదన్నమాట ఇది పర్వతాల మధ్యలో గుడి మీద, అక్కడ దూరంగా ఇంకొక గుడి కనిపిస్తుంది మనకి పగోడ, అండ్ అక్కడ ఒక ఎగ్జిట్ ఉంది, జనాలు క్యూ కడుతున్నారు అక్కడ. సో ఇదండి ఇక్కడ మొత్తం, ఇక్కడ కూడా మొక్కుతున్నారు. ఎంత ముందుకెళ్తుంటే అంత దూరం ఉందండి ఇది, అందుకని చాలా పాపులర్ టూరిస్ట్ స్పాట్ ఇక్కడ. ఏ ఎండి నయ్యో రా భాయ్, భాయ్ వహితో ఉజర్తా క్యా నహీ కపూర్ లగ్ రా, ఉజర్తా ట్రెక్కింగ్ ఓకే అప్నా. సో అసలు ఎండే లేదండి, టెంపుల్ కనిపిస్తుంది ఉదర్ ఉపర్ అలాగే జానా లక్కడ్ అచ్చా హే బందే నహీ తో ఘూమ్నా పడతా, నహీ తో బోల్తా అరే ఇత్నా దూర్ కబ్ ఆయేంగే చలో జాతే. వావ్ సో ఇదండి పెద్ద కొండల మీద ఉన్న అడవిలో ఇంత పెద్ద గుడి కట్టారు 1500 క్రితం. వావ్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ సిటీ వ్యూ పైనుంచి. చాలా మంచి వ్యూ అండి, బ్యూటిఫుల్ టాప్ మోస్ట్ వ్యూ. పర్వతాల నుంచి వచ్చే నీళ్లు, నీళ్ళతో చేతులు కడుక్కుంటున్నారు. సో ఇదండి మనం మొత్తం టెంపుల్ టూర్ క్యూతోలో. ఈవినింగ్ 6 అవుతుంది అండ్ ఆల్మోస్ట్ చీకటి కూడా అవ్వబోతుంది. ఇప్పుడు మనం మొత్తం చూసేసాం ఏరియా అంతా, అండ్ ఈ హిస్టారికల్ ప్లేస్ టూర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.